నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నారని, సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల వారు చెడుగా ప్రచారం చేస్తున్నారని, చెడు ప్రచారాలు ఎవరు నమ్మవద్దని ఏపీ శాప్ నెట్వర్క్ చైర్మన్ కృష్ణ చైతన్య అన్నారు. అద్దంకి ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణంలో మంగళవారం అమ్మఒడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కృష్ణ చైతన్య పాల్గొని ముందుగా లబ్ధిదారులకు అద్దంకి మండలం టౌన్ కలిపి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ అమ్మఒడి మూడవ విడత క్రింద అద్దంకి టౌన్తో పాటు నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలు కలిపి 25,617 మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లో 38,42,55,000 రూపాయలు జమ చేశారని, అందులో అద్దంకి టౌన్ మరియు మండలం కలిపి 8,192 మంది విద్యార్థులు అర్హులని చైతన్య చెప్పారు. జగనన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం అమ్మఒడి పథకం క్రింద తల్లుల అకౌంట్లో నగ జమ చేస్తున్నారని, తల్లుల అకౌంట్లో 13,000 రూపాయలు మాత్రమే జమ చేశారని, మిగతా 2,000 రూపాయలు పాఠశాలల అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు సక్రమంగా న్యాయం జరగలేదని, జగనన్న ప్రభుత్వంలో పిల్లవాడిని బడికి పంపిస్తే చాలు అన్ని ప్రభుత్వం చూసుకుంటుందని చైతన్య పేర్కొన్నారు. తల్లుల అకౌంట్లో అవి ఈరోజుకి అంత తరచుగా క్రియేట్ అయి ఉంటాయి. అడ్డంకి మండలానికి సంబంధించి దాదాపు 12,30,00,000 దాకా జమ చేయబడ్డాయి. సో ఇందాక నుంచి అందరు కూడా ఇవన్నీ చెప్పుకుంటారు. ఈ లెక్కలో ఈ 3 ఫేజ్ల నుంచి కూడా దాదాపుగా 110 కోట్లు మన అడ్డంకి నియోజకవర్గానికి మన తల్లుల అకౌంట్లో పట్టడం ఇది చాలా మామూలు విషయం కాదు. పథకాల రూపంలో అన్నీ చూసినా కూడా దాదాపు అద్దంకి నియోజకవర్గానికి 858 కోట్ల రూపాయలు వివిధ పథకాల రూపంలో మన అద్దంకి నియోజకవర్గం ప్లస్ మళ్ళీ ఈరోజు నిన్న పడిన 32 కోట్లు అంటే దాదాపుగా 900 కోట్ల రూపాయలు ఈరోజు ఈ మినిట్కి మనకి అద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మనకి నేరుగా దీనిలో ఓన్లీ పెన్షన్స్ దాదాపు 337 కోట్లు. అది ఒక్కటే మనకి నగదు రూపంలో వాలంటీర్లు ప్రతి బెనిఫిషరీస్కి వాళ్ళకి అందజేయడం జరిగింది. సో ఈ మిగతా దాదాపు ఈ 675 crore రూపీస్ ఇవన్నీ కూడా ఎక్కడా కూడా మధ్యలో ఏ దళారీ లేదు, ఏ అధికారి ఏ నాయకులు లేకుండా నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ బటన్ నొక్కగానే నేరుగా మన బెనిఫిషియర్స్ అకౌంట్లో పట్టడం బహుశా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అనే విషయంలో మనం చదువు అనేది ఇది ఎవరో దొంగిలించలేని విషయం, ఇది అందరికీ తెలుసు. ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక మంచి ఆలోచనతో మన జగనన్న నాడు నేడు ద్వారా స్కూల్స్ ఎందుకంటే మంచి స్కూల్స్ అట్మాస్ఫియర్ బాగుండాలని మంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉదయం ముందు మార్నింగ్ స్కూల్కి వస్తే వెళ్ళేదాకా కూడా ఇక్కడ ఇష్టంగా ఉండే విధంగా, రెండోది మధ్యాహ్న భోజనం ఏదో మనం ఏదో పెట్టామనేది కాకుండా ప్రతిరోజు కూడా 6 డేస్ 6 రోజులు కూడా 6 డిఫరెంట్ మెను, అది కూడా క్వాలిటీ ఆఫ్. ఎందుకంటే నేను గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కూడా దాదాపు ఒక 200 to 300 అవర్స్ తిరుగుతున్నాను. సో ఈ తిరిగే క్రమంలో పిల్లలున్న చోట అంటే మనకి ఈ పథకాలు ఏమవుతున్నాయో వాళ్ళకి తెలియజేసుకునే క్రమంలో అమ్మఒడి వచ్చే ఉన్నవాళ్ళు పిల్లలు ఎక్కడ చదువుతున్నారమ్మా అంటే ప్రభుత్వ జెపీ హై స్కూల్లోనో ప్రభుత్వ స్కూల్లోనో చదువుతున్నారు అన్నప్పుడు స్కూల్ ఎట్లా ఉందమ్మా అని వాళ్ళు అడుగుతాం, వాళ్ళు బాగుందని అంటాం, మీరు వెళ్ళి చూశారమ్మా అని అంటాం, చూశాను కదా అని చెప్తాం. To share my opinion on this occasion.
to about our honorable chief minister Sri Y.S. Jagmohan Reddy sir, and express my gratitude and gratefulness towards our honorable chief minister Sri Y.S. Jagmohan Reddy sir, not only behalf of our students but also behalf of our parents. I believe in this quote: a good education is the foundation for the better future. And the real definition of education is when every student, no matter who they are, what their statuses are, what their position or circumstance might be in, everyone receives the same high quality of education. I truly believe in this quote, and strongly our CM sir has been true to correct this definition and followed this definition. And also formed such programs such as Nadu Nedu, Jagananna Vidya Kanuka, Amma Vadi, Swachh Vidyalay, and so on. వైఎస్ఆర్ జలకళ పథకం క్రింద బోర్లు వేయించుకున్న వారందరికీ త్వరలో విద్యుత్ కనెక్షన్లు ఇవ్వటం జరుగుతుందని, అద్దంకి పర్చూరు డివిజన్ పరిధిలో సుమారు 450 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ జలకళ పథకం క్రింద విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నారని విద్యుత్ శాఖ ఈఈ నల్లూరి మస్తాన్రావు అన్నారు. అద్దంకి విద్యుత్ శాఖ భవనంలో వైఎస్ఆర్ జలకళ పథకంకు సంబంధించి మంగళవారం అద్దంకి పర్చూరు ఎన్ఆర్జేసీ ఏపీడీలతో మరియు విద్యుత్ శాఖ ఏడీలతో సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా విద్యుత్ కనెక్షన్ల మీద చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఈఈ మస్తాన్రావు మాట్లాడుతూ అద్దంకి పర్చూరు డివిజన్ పరిధిలో మొత్తం 450 మంది లబ్ధిదారులు ఉండగా అంచనాలు వేసి 2 లక్షల రూపాయలలోపు ఖర్చు అయ్యే వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ విద్యుత్ కనెక్షన్లు ఇస్తారని, మొత్తం 102 మంది లబ్ధిదారులకు 2 లక్షల రూపాయలలోపు ఖర్చు అవుతుందని, వారికి మొదటి విడత క్రింద విద్యుత్ కనెక్షన్లు ఇవ్వటం జరుగుతుందన్నారు. జూలై 15వ తేదీలోపు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వటం పూర్తి అవుతుందన్నారు. ప్రస్తుతం 56 మందికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారని, మరో 46 మందికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వవలసి ఉందని ఈఈ మస్తాన్రావు అని తెలిపారు. 2వ విడత క్రింద 2 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అయ్యే వారికి విద్యుత్ కనెక్షన్లు అనేది ఇస్తారని లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. వైఎస్ఆర్ జలకళ అనేటువంటి ఈ ప్రోగ్రాంలో మన ఈరోజు అద్దంకి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 2 కానిస్టేబుల్స్ సంబంధించి డోమా ఏపీడీ అద్దంకి సుబ్బారావు గారు, అట్లాగే మార్టూరు ఏపీడీ భవానీ గారు మేడం గారు తోటి ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ లాగా డివిజన్ అద్దంకి డివిజన్లో ఏర్పాటు చేశాం. వైఎస్ఆర్ జలకళ అనే ప్రోగ్రాం కింద ఈ డివిజన్లో 2 కాన్స్టెన్సీల మీద, 2 కాన్స్టెన్సీలు అంటే అద్దంకి కాన్స్టెన్సీ అలాగే పచ్చూరు కాన్స్టెన్సీలో ఉన్నటువంటి మార్టూరు ఎద్దనపూడిలో మాత్రమే ఈ మొత్తం 7 మండలాల పరిధిలో 450 మంది లబ్ధిదారులకు విద్యుత్ కనెక్షన్ ఈ వైఎస్ఆర్ జలకళ అనే ప్రోగ్రాం కింద విద్యుత్ కనెక్షన్స్ మంజూరు చేయాలనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 450 మంది లబ్ధిదారులకు గాను ప్రస్తుతము విద్యుత్ శాఖ తరపున ఎస్టిమేషన్స్ తయారు చేయటం జరిగింది. అందులో ఎస్టిమేషన్ కాస్ట్ అనేది 2 లక్షల లోపల, ఎస్టిమేషన్ కాస్ట్ అనేది 2 లక్షల లోపల ఉన్నటువంటి లబ్ధిదారులకి మొదటి విడతగా విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడానికి మేము రెడీ అవుతున్నాము. అందుకుగాను ఇప్పుడు 2 లక్షల లోపు ఉన్నటువంటి విద్యుత్ కనెక్షన్స్ మొత్తం కూడా మొత్తం 450 మందికి గాను మొదటి విడత 102 మందికి ఈ రాబోయేటువంటి 2 వారాలలో అంటే జూలై 15వ తేదీ లోపల ఈ కనెక్షన్స్ అన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇప్పటి వరకు 56 మందికి కనెక్షన్స్ ఇవ్వటం జరిగింది. మిగతా 46 మందికి కూడా జూలై 15 లోపల కూడా ఈ కనెక్షన్స్ అన్నీ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే మిగతా వారికి కూడా 2వ విడతలో విద్యుత్ కనెక్షన్స్ను శాంక్షన్ చేస్తారు. అప్పుడు ఆ బడ్జెట్ను రిలీజ్ అయిన తర్వాత మిగతా 2 లక్షల పైబడినటువంటి ఎస్టిమేషన్స్లో ఉన్నటువంటి సర్వీసులన్నీ కూడా తర్వాత 2వ విడతలో కనెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. నమస్కారం అండి.
వైఎస్ఆర్ జలకళకి సంబంధించి పచ్చూరు నియోజకవర్గ పరిధిలో రెండు మండలాలు ఉన్నాయి, ఎద్దనపల్లి అండ్ మాట్టూరు. ఈ రెండు మండలాల్లో కలుపుకొని 224 బోర్స్ డ్రిల్ చేయించాం, అంటే సక్సెస్ బోర్వెల్స్. ఒక 9 బోర్స్ ఫెయిల్ అయినాయి. వీటిలో గాను మనకి ఎస్టిమేషన్స్ ఇప్పటివరకు విద్యుద్దీకరణ కోసం అని చెప్పని 187 ఎలిజిబిలిటీ లిస్టులోకి వచ్చినాయి. తర్వాత ఈ ఎలిజిబిలిటీ లిస్టు ప్రకారంగా మేము వీటన్నిటికీ ఎస్టిమేషన్ జనరేట్ చేసి శాంక్షన్స్ తీసుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు కనెక్షన్స్ ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి లిస్టులో అటువంటి అన్నిటికీ విద్యుత్ శాఖ తరఫు నుంచి కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి కొంత ఫీల్డ్ లెవెల్లో ఉన్న వాటికి మా దగ్గర ఉన్న ఫిగర్స్కి, అదేవిధంగా సార్ వాళ్ళ దగ్గర ఉన్న ఫిగర్స్కి కొంత డిఫరెన్స్ రావడం వల్ల దాన్ని రికన్సిలేషన్ చేసుకుంటాను కోసమని ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ఇవన్నీ కూడా చూసుకుని, అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది విద్యుత్ శాఖ పరిధిలో ఒక విధంగా ఉంది, మా పరిధిలో ఒక విధంగా ఉంది. మాకు ఇండివిజువల్ బెనిఫిషియరీ అనేది మేము క్రైటీరియాగా తీసుకుంటాము. దాని ప్రకారంగా మా దగ్గర 96 మందికి పచ్చూరు అండ్ ఎదన్పూర్లో కలుపుకుని 96 మందికి ఎలిజిబిలిటీ వచ్చింది. బట్ విద్యుత్ శాఖ తరఫు నుంచి వారి ఎస్టిమేషను వేరే విధంగా ఉంటుంది. దాని ప్రకారంగా సార్ 43 మాత్రమే ఎలిజిబిలిటీ వచ్చినాయి అని అన్నారు. దీని మీద మేము పైన ఆఫీసర్స్ కూడా ఇది కమ్యూనికేట్ సేమ్ ఇష్యూ కమ్యూనికేట్ చేసి దీని మీద క్లారిఫికేషన్ తీసుకుంటాము. ఈ లోపుగా ఇప్పటివరకు 30 కనెక్షన్స్ ఇచ్చున్నారు, ఇంకా బ్యాలెన్స్ చేసే లోపుకి ఈ క్లారిఫికేషన్ కూడా వస్తే కనుక వర్క్ కంటిన్యూ చేయించడానికి అవకాశం ఉంటుంది. సో ఇద్దరు రెండు శాఖల తరఫు నుంచి సమన్వయంతో వెళ్ళి పని కంప్లీట్ చేయించడానికి మా ప్రయత్నం చేస్తాం. సంతమాగలూరు మండలం ఎస్ఐగా నాగశివారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన శివన్నారాయణ విఆర్కు బదిలీ కావడంతో ఒంగోలు దిశ పోలీస్ స్టేషన్ నుండి నాగశివారెడ్డి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా శివన్నారాయణకు వీడ్కోలు, నాగశివారెడ్డికి స్వాగతం పలుకుతూ సంతమాగలూరు మాజీ ఎంపీపీ అట్ల చిన్నవెంకటరెడ్డి మరియు గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. తనను ఆదరిస్తున్న సంతమాగలూరు మండలం ప్రజాప్రతినిధులందరికీ ఎస్ఐ శివన్నారాయణ ధన్యవాదములు తెలియజేశారు. 8.5 నెలలు చేశాను, 1 సంవత్సరం 8.5 నెల. అయితే ఈ టైంలో ఎవరిని కూడా పరాయి వాళ్ళు, వేరే వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అనేది ఎప్పుడు ఆలోచించాల. అందరినీ మన అన్న దాంతోనే రిసీవ్ చేసుకున్నాను. అవకాశం ఉన్నంతవరకు చట్టపరంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేశాను. కానీ కొన్ని విషయాల్లో కఠినంగా కూడా వ్యవహరించాను. దానికి కొందరు మనసు నొచ్చుకొని ఉండొచ్చు. నేను ఆలోచించేది ఎట్లా ఉండదంటే, మనము మరి రోజు రోజుకి వ్యవస్థలో లిబరలైజ్ అయిపోతున్నాం. అంటే ప్రతిదాన్ని చాలా చిన్న విషయంగా తీసుకుంటున్నాం. సమస్యలతో వచ్చిన ప్రజలకి ఎంతవరకు న్యాయం చేశారు అనేది ఇంపార్టెంట్. ఈ ప్రక్రియలో సమస్యతో వచ్చిన ప్రతి ఒక్కళ్ళ సమస్యలు విని మీ సమస్యల్ని పరిష్కరించడంలో శివనారాయణ సారు ముందున్నాడని చెప్పి మీ అందరి మాటల ద్వారా అర్థమైంది. సార్ నాకు టీవీపల్లి పోలీస్ స్టేషన్లో మా సక్సెసర్గా ఉన్నారు. అంటే సార్ తర్వాత నేను ఆ పోలీస్ స్టేషన్ పనిచేయడానికి వెళ్ళాను. అదేవిధంగా సంతమాగలూరులో సార్ బదిలీపైన వెళ్తున్న తర్వాత ఆయన స్థానంలో నేను రావడం జరిగింది. సార్ చాలా మంచి పేరు తెచ్చుకొని బదిలీపైన బాపట్లకు వెళ్తున్న సార్కి పోలీసులందరి తరఫున, మహిళా పోలీసులు, అదేవిధంగా సంతమాగలూరు మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అతను ప్రమోషన్ దగ్గరలోనే ఉంది సార్కి, ప్రమోషన్ తీసుకొని మళ్ళీ కూడా సంతమాగలూరుకి సర్కిల్ ఇన్స్పెక్టర్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇన్వెస్టిగేషన్
సార్ రక్వెస్ట్ అన్న ఒక్క నిమిషం నేను కొలసపాడు మండలం మేదరమెట్ల గ్రామ సచివాలయం వద్ద మంగళవారం అమ్మఒడి మూడో విడత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఏపీ శాప్ నెట్వర్క్ చైర్మన్ కృష్ణ చైతన్య హాజరయ్యారు. ముందుగా అమ్మఒడి పథకం లబ్ధిదారులకు చెక్కును చైతన్య చేతుల మీదుగా అందజేశారు. అలాగే సచివాలయం ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయగా ముఖ్యమంత్రి చిత్రపటానికి సచివాలయం ఉద్యోగులు పాలాభిషేకం చేసి కృష్ణ చైతన్యను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చైతన్య మాట్లాడుతూ కొరసపాడు మండలం పరిధిలోని మొత్తం 3516 మంది తల్లుల ఖాతాలో 5,27,40,000 రూపాయలు వారి ఖాతాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సోమవారం జమ చేశారని, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను చదువుకునే వయసులో పనులకు పంపించకుండా బడికి పంపించారని, బడియుడు పిల్లలందరూ బడిలో ఉండాలే కానీ పనులకు వెళ్లకూడదని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నారన్నారు. ఈరోజు నిన్న మూడో విడత అమ్మఒడి డబ్బులు జమ చేయటం ఇదేంటే సామాన్య విషయం కాదు. ముఖ్యంగా మీ అందరు కూడా ఇందాక ఒకరు మన సీన్ గారు మాట్లాడుతూ మౌత్ పబ్లిసిటీ ఏ పెద్ద పబ్లిసిటీ ఈ టీవీ ఛానల్స్ కంటే కూడా అన్నారు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వారి మీడియా అనుకూలు అనుకూలమైన మీడియా మనం చూస్తూనే ఉన్నాం. 35,000 మందిని ఈ అమ్మఒడి తీసేసామని బెనిఫిషియర్ తీసేసామని కాల్ చేస్తున్నారు. తీసేసిన మాట వాస్తవమే కానీ ఎందుకు తీసేశారు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఏదైతే ఇందాక చెప్పారో 75% ఇందాక ప్రిన్సిపల్గా చెప్పారు, 75% హాజరు లేకపోయినా లేదంటే వాళ్ళకి ఎవరికైనా ఆ తల్లిదండ్రులకి వాళ్ళకి ఎవరికన్నా 4-wheeler ఉన్నా అది ఈ 6-step వ్యాలిడేషన్ గురించి మీకు అందరికీ అవగాహన ఉన్నట్టు అనుకుంటున్నా. ఆ కారణాల వల్ల తీసేస్తున్నారు తీసేశారు కానీ అది ఎవరిని ఇబ్బంది పెట్టాలనో బాధ పెట్టాలనో ఇటువంటి కార్యక్రమం చేయట్లేదని కూడా ముఖ్యంగా అందరు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. 44 లక్షల మందికి ఈ పథకం ద్వారా డబ్బులు చేరినాయి అంటే 44 లక్షలు ఇచ్చిందే చెప్పుకోవట్లా, 33,000 మందికి అది కొన్ని సాంకేతిక కారణాల వల్ల పోయిన వాళ్ళ గురించే మాట్లాడతాం. 75% ఎందుకు హాజరు పెట్టడానికి కారణం ముఖ్య కారణం మీ పిల్లలు బాగా చదువుకోవాలని, లేదంటే అసలు ఈ కార్యక్రమం పెట్టిందే అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్న ముఖ్య కారణం మీరు మీ పిల్లల్ని స్కూల్కి పంపించాలని. ఎందుకంటే కొంతమంది వాళ్ళు పనికి పంపిస్తారు కొన్ని ఇబ్బందుల వల్ల, మీరు అటువంటి పనులు చేయకూడదు, మీ పిల్లల్ని బాగా చదివించాలనే ఒక లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అమ్మఒడి ద్వారా కుంగుబాడు గ్రామంలో గ్రామ సర్పంచ్ గాలం శ్రీనివాసరావు పలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. కుంకుబాడు గ్రామంలో రోడ్లకు ఇరువైపులా చిల్లా చెట్లతో దిట్టంగా పెరిగి ఉండగా సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో చిల్లా చెట్లు తొలగించే కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. కుంకుబాడు గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా చిల్లా చెట్లు విపరీతంగా పెరిగి ఉండటంతో వాహనదారులకు పాదాచారులకు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా మరియు ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో జేసీబీ సహాయంతో చిల్లా చెట్లు తొలగిస్తున్నారని శ్రీనివాస్ తెలియజేశారు. ఎస్ న్యూస్ సమాప్తం. నమస్కారం.